విశాఖపట్నం జిల్లా అనకాపల్లి 83వ వార్డ్ కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి శంకర్ల పద్మలత జోరుగా కొనసాగుతున్న 5వ వార్డ్ ప్రచారం. అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 83వ వార్డ్ అభ్యర్థి శంకర్ల పద్మలత గారి ఆధ్వర్యంలో రోడ్డు టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు పడే బాధ, వాళ్ళు అనుభవిస్తున్న వ్యధ అంతా వివరిస్తూ ఉంటే మా కళ్ళని తిరుగుతూ ఉన్నాయి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని వాళ్ళ కళ్ళ కట్టడి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి శూన్యం, ఎక్కడ చూసినా సరే అనకాపురంలో ఎక్కడ చూసినా మురికి వాళ్ళుగా మారే పరిస్థితి. ఈరోజు జీవీఎంతో కలిసినా సరే ఈరోజు అనకాపురం అభివృద్ధి శూన్యం జరిగింది. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు వస్తేనే అభివృద్ధి వస్తుందని చెప్పి ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా తెలియజేసే పరిస్థితి. ఈరోజు ఈరోజు మేము అతిగా కష్టపడకపోయినా సరే గెలిచే పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ చూసినా సరే అభివృద్ధి మళ్ళీ ఎలానే యాజిస్టీ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. జనాలు అందరూ కూడా చిత్తచూపుతున్నారు, అందరూ కూడా ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటేస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం.